శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మొన్న ఈ మధ్య వైష్ణవదేవి యాత్రకి వెళ్ళొచ్చాం కదా అప్పుడు వెళ్ళినప్పుడే అమృత్సర్ కూడా వెళ్ళాం అక్కడ గోల్డెన్ టెంపుల్కి చుట్టుపక్కల వీధులన్నీ చాలా అందంగా మెయింటైన్ చేస్తారు అక్కడ భవనాలు విగ్రహాలు నేమ్ బోర్డులు స్ట్రీట్ లైట్లు అవన్నీ చూస్తే మనకి ఏదో వేరే ప్రదేశానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట వాటన్నిటి మధ్యలో హఠాత్తుగా ఒక సన్నటి సందు కనిపించి కళ్ళమట నీళ్లు తెప్పిస్తుంది ఏమిటండి అది అంటే బాగ్ అది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా దానికి ఒక రెండు వీధుల అవతలు ఉందంటే చాలా దగ్గర మీకు గుర్తుండే ఉంటుంది చరిత్రలో పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నా పాపం ఆ తోటలో జలియన్వాలా బాగ్ అనే తోటలో మన దేశ ప్రజలు ఎంతోమంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి సమావేశమయ్యి వాళ్ళ సంవత్సరాలు వేడుకలు జరుపుకుంటున్నారు అప్పుడు డయ్యర్ అని ఒక బ్రిటిష్ అధికారి రాక్షసులాగొచ్చి వచ్చి మంది సైన్యాన్ని తీసుకొచ్చి అమాయకులందరిపై కాల్పులు జరిపించి మారణకాండ చేశాడు ఇది చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన సంఘటన అందరికీ తెలుసు కదా అలా అని చూస్తే పాపం వాళ్ళేమి యుద్ధానికి రాలేదు వాళ్ళేమి సైన్యము కాదు కుటుంబాలంతే అక్కడికి ఏదో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఏమీ లేవు వేడుక కోసం వచ్చిన వాళ్ళ మీద పది నిమిషాల పాటు పదహారు వందల యాభై రౌండ్ల కాల్పులు జరిపితే పాపం వెయ్యి మందికి పైగా చనిపోయారు రెండు వేల మందికి పైగా గాయపడ్డారు చాలా ఘోరమైన సంఘటన అది ఆ సంఘటనకి సాక్ష్యమే ఇప్పటికీ అక్కడ బాగ్ తోట ఉంది అక్కడ ఒక స్మారకం ఉంది మేము మొన్న వెళ్ళినప్పుడు చూసాం కదా అందులో ఏముంది అనేది మీకు కూడా చూపిస్తాం చాలా బాధేస్తుంది అలాగనే మన స్వతంత్రం కోసం వాళ్ళు ఎంత పాటు పడ్డారు అనేది కూడా చూస్తే అర్థమవుతుంది అసలు అక్కడికి వెళ్తూ ఉంటేనే రోడ్డు మీద ఇదిగో ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నది ఒక విగ్రహం లాంటిది ఒకటి కట్టారు చూడండి దీన్ని అమరజ్యోతి అని పిలుస్తారు అది తెల్లగా దీపం ఆకారంలో ఉంది అందులో మీరు చూస్తే కనుక అమరవీరులందరి ముఖాల శిల్పాల కింద చెక్కున్నాయి అది ఎక్కడ కనిపిస్తుందో మీకు దాని వెనకాలే చిన్న సందులో ఉంది జలియన్ వాలా బాగ్ మనం ఇందులోకి వెళుతూ ఉంటే మొట్టమొదట బయట ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విగ్రహం కనిపిస్తుంది మీకు అక్కడే ఉంటుంది జలియన్ వాలా బాగ్ అని ఎవరండి విగ్రహంలో ఉన్నాయన అంటే ఆయన పేరు ఉద్దాం సింగ్ దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా ఇచ్చేసిన మహానుభావుడు ఏమైందంటే ఈ డయ్యర్ తన దేశ ప్రజల్ని చంపేశాడు కదా అందుకని కసితో ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ఈయన భగత్ సింగ్ అనుచరుడు ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు అవన్నీ ఇస్తూ ఉండగా హఠాత్తుగా కాల్పులు జరిగి ఆయన తప్పించుకున్నాడు పాపం అందరూ చనిపోయారు అంత కళ్ళతో చూసిన వ్యక్తి రగిలిపోయి ఆ డయ్యర్ని ఎలాగైనా చంపాలి అని చెప్పి చాలా చాకచక్యంగా తప్పించుకుని ఇక్కడి నుంచి జర్మనీ వెళ్ళి అక్కడి నుంచి లండన్ వెళ్ళి అక్కడ ఒక ఉద్యోగంలో చేరి ఎన్నో సంవత్సరాల పాటు డయర్ని చంపడానికి ప్లాన్ వేశాడు ఆఖరికి డయర్ రోజు ఒక సభకు వస్తున్నాడు మాట్లాడడానికి అని తెలిసి తల కష్టపడి ఒక రివాల్వర్ కొన్నాడు కొని ఈ రివాల్వర్ని ఆ సభలోకి పట్టుకెళ్ళి కాల్ చేయాలి అని ఎలా పట్టుకెళ్తాడు చెక్ చేస్తారు కదా అందుకని ఒక పుస్తకంలో పేజీలని ఇలా రివాల్వర్ ఆకారంలో కట్ చేశాడు లోపలికి ఒక లాగా అందులో రివాల్వర్ని పెట్టుకుని అది పుస్తకం లాగా తీసుకుని వెళ్ళిపోయాడు ఈ కాలంలో మెటల్ డిటెక్టర్స్ అవన్నీ పెద్ద లేవు కదా అప్పట్లో ఈ సంఘటన పంతొమ్మిది వందల జరిగింది అప్పుడు లోపలికి వెళ్ళి డయర్ ఉపన్యాసం చెప్తూ ఉంటే కాల్చి చంపేశాడు ఆ తరువాత పాప ఇతన్ని పట్టుకుని జైల్లో పెట్టారు చివరికి ఉరిశిక్ష విధించారు లండన్లోనే విధిస్తే ఉరికి తీసుకువెళ్లే ముందు అడిగితే నా దేశ ప్రజల్ని దుర్మార్గులు ఊచకోతకు వస్తారు వాడిని చంపేశాను నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ ఆత్మశాంతి కలుగుతుంది ఇప్పుడు నాకు ఉరి వేస్తారా వేసి పాడండి నాకేమీ పెంగలేదు వాడు చచ్చిపోయాడు నాకు అది చాలు అని చెప్పి వెళ్ళి ఉరిశిక్ష వేయించుకుని చనిపోయాడు ఆయన ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే జిలియన్ లో కాల్పులు జరిపించిన అతని పేరు రిజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయర్ కానీ ఈయన చంపింది ఉద్దాం సింగ్ చంపిన డయర్ పేరు మైకేల్ డయర్ వాళ్ళిద్దరూ ఒకటి కాదు జలీయన్ వాలాబాగ్ డయర్ ఉన్నాడు అతను పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే జబ్బుతో చనిపోయాడు ఈయన చంపింది ఇంకొక డయర్ కానీ ఈ డయర్ కూడా తక్కువేం కాదు ఈ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు పంజాబ్ గవర్నర్ కింద పనిచేశాడు ఆయన విగ్రహమే ఆ ప్రారంభంలో ఉంది అక్కడి నుంచి మనం జలియన్ వాలాబాగ్ లోపలికి ఒక సన్నటి సందులోకి వెళ్తాం ఇదిగో ఇక్కడ చూపిస్తున్న సందదే మీరు చూస్తే దానికి అటు ఇటు సామాన్య ప్రజల బొమ్మలు చిక్కున్నాయి వాళ్ళందరూ చక్కగా నవ్వుతూ ముసలి వాళ్ళు స్త్రీలు పిల్లలు అందరూ కలిసి లోపలికి వెళ్తున్నట్టుగా ఉంది కదా పాప ఆ రోజు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే వెళ్ళారు ఎందుకంటే మారణకాండ జరుగుతుందని ఎవరికి తెలియదు పండగ అని వెళ్ళారు కదా ఆ ఆనందం కనిపించేలాగా సన్నటి సందు చెక్కారు కానీ అసలు మనం అందులోకి వెళ్తూ ఉంటే వాళ్లతో పాటు నడుస్తున్నట్టు అనిపించి ఒక్కసారి గగుర్పాటు కలుగుతుంది అసలు ఆ మొత్తం జలియని వాళ్ళ చూస్తే గుండె పిండేసినట్టు అయిపోతుంది చాలా బాధాకరంగా ఉంటుంది సరే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఎక్కడ నిలబెట్టి వాళ్ళందరి చేత కాల్పులు జరిపించాడో ఆ ప్రదేశం కూడా మార్క్ చేస్తుంది ఇది ఇక్కడ చూపిస్తున్నది అదే ఆ తరువాత అక్కడ ఒక బావి ఉంటుంది అది చూస్తే మాత్రం అసలు హృదయ విదారకం ఏమిటండి ఆ బావి అంటే ఇప్పుడు ఈ బాగు లోపలికి వెళ్ళడానికి ఒక సన్న సందు బయటికి రావడానికి ఒక సన్న సందు రెండు ఉన్నాయి ఈ డయర్ ఏం చేశాడు దుర్మార్గుడు సైన్యాన్ని తీసుకొచ్చి ఆ రెండు సందులకి అడ్డంగా నిలబెట్టి అప్పుడు కాల్పులు ప్రారంభించాడు అంటే లోపల ఉన్న వాళ్ళకి అవతల పక్కకి వెళ్ళడానికి ఇంకే ద్వారం లేదు ఆ తోటలో పరిగెత్తి పరిగెత్తి చనిపోవడం అంతే కొంతమంది ఏం చేశారంటే ఈ దరిద్రుల తూటాల బారిన పడి చనిపోవడం కన్నా ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి అక్కడున్న బావిలో దూకేసి చనిపోయారు ఆ బావిలోంచి తర్వాత నూట ఇరవై శరీరాల్ని బయటికి తీశారట మీరు అసలు అక్కడ నిలబడితే ఆ క్షోభ ఇప్పటికీ అనుభవం అవుతుంది మనకి బా ఎంత బాధాతప్తంగా ఉంటుందో ఆ బావి దగ్గర నిలబడితే ఇప్పుడు ఆ బావిని ఒక గ్లాస్ ఎన్క్లోజర్లో పెట్టారనమాట అందులో ఉంచి మనం ఆ తరువాత ఈ తోట మధ్యలో ఉన్నది ఒక పెద్ద స్తూపం ఉంది చూశారు కదా దాని ఫ్లేమ్ ఆఫ్ లిబర్టీ అని పిలుస్తారు అంటే దీపం ఆకారంలో ఆ అమరవీరులందరికీ నివాళి అర్పించేలాగా పెట్టారు అది దాని పక్కనే ఒక నిజమైన దీపం ఉంది అది కూడా అఖండ దీపంలా వాళ్ళకి నివాళిలా వెలుగుతూ ఉంటుంది అలాగనే అన్నిటికన్నా హృదయ విదారకమైంది ఆ తోట చివరికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది అక్కడ రెండు గోడలు ఉన్నాయి వీళ్ళు ఏమిటంటే పాపం పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి ఆ గోడను గుద్దుకున్నాక ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కదా అక్కడ కాల్పులు జరిపేస్తే గోడలకి కన్నాలు పడిపోయాయి ఆ బుల్లెట్లతో అలాంటివి ముప్పై ఆరు కన్నాలు ఇప్పటికీ ఉంచారు ఆ గోడని అలాగే ఉంచి దాని మీద మార్క్ చేసి ఉంచారు దానిపైన ఏమి ప్లాస్టరింగ్ అలాంటివి చేయకుండా అనమాట అది చూస్తే ఒకటి అసలు గుండె తరుక్కుపోతుంది జిలియన్వాలా బాగులో అన్నిటికన్నా బాధాకరమైనది ఇదిగో ఇక్కడ బొమ్మలో చూపిస్తుందని చూడండి చుట్టూ ఒక నాలుగు గ్యాలరీలు ఒకటి పెట్టారు మ్యూజియం లాంటిది మీరు అందులోకి వెళ్లి చూస్తే కనుక ఈ సంఘటన తాలూకు ఫోటోలు పేపర్ కటింగ్స్ అలాగే ఉద్దాం సింగ్ చితాభస్మ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఆయన ఫోటో ఆయన చితాభస్మ అన్నీ ఉన్నాయి అలాగే తోటలో ఒక చిన్న శివాలయం కూడా ఉంది మేము ఆ శివాలయం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేస్తాం అమరవీరులు అందరూ ఉన్నారు కదా వాళ్ళు ఈ పాటికి వేరే జన్మెసి ఉంటారు లేకపోతే పై లోకాల్లో ఉండి ఉంటారు దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు కానీ వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా ఇప్పటికీ పరమేశ్వర వాళ్ళందరికీ మంచి చెయ్యి అలాగనే వాళ్లే కాదు ఇప్పటికీ బార్డర్లో నిలబడి శత్రు దేశాలు మన మీదకి దాడి చేయకుండా పోరాడుతున్న సైనికులు ఎంతో మంది ఉన్నారు యోధులు అలాగనే మన లోపలే ఉండి వేరే మతాల వాళ్ళు మన మీద దాడి చేయకుండా ఆపుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు సైనికులే మనందరం ఎవరు అంటే సాధకులం మనం చేయాల్సింది ఏమిటంటే భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడల్లా ప్రతిరోజు స్వామి ఆ సైనికులందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదించి వాళ్ళ కుటుంబాలని చల్లగా చూడు అని సరే ఇంతకీ జలియన్వాలాబాగ్ చూశాక మాకు ఆ బాధ చాలా గంటలు ఉండిపోయింది ఆ తరువాత ఏం చేసామంటే అమృత్సర్లోనే ఊరి చివర రామతీర్థం అని ఒక ప్రదేశం ఉంది అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేది అని చెప్తారనమాట అక్కడికి వెళ్ళాము అద్భుతంగా ఉంది అసలు అక్కడ నవకుశుల్ని సీతాదేవి ప్రసవించిన ప్రదేశము వాల్మీకి మహర్షి వాళ్ళకి బారసాల చేసిన ప్రదేశము అలాగనే వాళ్ళకి విద్య నేర్పిన పర్ణశాల స్కూలు సీతాకుండం అని సీతాదేవి నీళ్లు తీసుకున్న బావి అవన్నీ అక్కడ ఉన్నాయి అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది ఇదేమిటండి ఇలాంటివే ఇంకొక చోట కూడా ప్రయాగ దగ్గర కూడా ఉన్నాయి కదా అని నేను మీకు గతంలో చెప్పాను కదా రామాయణం చాలాసార్లు జరిగింది ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ జరిగి ఉండొచ్చు కానీ స్థానికులు స్థల పురాణం ప్రకారం ఇక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేది అని చెప్పారు అక్కడ మాత్రం ప్రశాంతత ఎప్పటికీ ఉంది ఆ వైబ్రేషన్ అద్భుతంగా ఉంది అసలు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాక బాధాతప్తమైన మనస్సు కొంచెం ప్రశాంతమైంది ఈసారి ఎవరైనా అమృత్సర్ వెళ్తే కనుక తప్పకుండా జలియన్వాలాబాగ్ చూసి ఆ అమరవీరులందరికీ ఒకసారి నివాళి అర్పించండి శ్రీమాత్రేనమా అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చేయండి